కేంద్రక ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పర్యటించారు. మున్సిపల్ పరిధిలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే వివిధ అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డికి బాజా భజంత్రులతో పాటు మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు వార్డులలో ఆమెను షాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రామన్పేట మున్సిపల్ అభివృద్ధి కోసం 9 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, వాటిలో నేడు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. రామాయణపేట పట్టణంలో రోడ్డుకు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాధచంద్రం, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, శోభా కొండలరెడ్డి, జాన్సలింగాపూర్ మాజీ సర్పంచ్ మానగల రామకృష్ణయ్య, చిలుక గంగాధర్, బొర్ర అనిల్, దేవుని నాయకులు అహ్మద్ కొండలరెడ్డి, కన్నాపురం కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ కూడా, మా అక్కచెల్లందరికీ నమస్కారం. మరి ఈరోజు రామాయణపేట మండలానికి పట్టణానికి సంబంధించి మరి పాలకవర్గ సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు మంత్రుల సహాయ సహకారాలతో ఇక్కడ దాదాపు 9 కోట్లు మంజూరు చేయించుకోవడం జరిగింది టీయూఎఫ్ఐడిస్ కింద. ఆ 9 కోట్లలో ఈరోజు 6 కోట్లకు గాను మనము ఫౌండేషన్ వేసుకున్నాము. ఈ నెల రోజుల లోపలనే, అంటే డిసెంబర్ లోపల అన్ని పనులు కూడా కావాలని చెప్పేసి కూడా కమిషనర్ గారికి, పాలకవర్గానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ తదనంతరం కూడా ఇంకా కొన్ని ఎసెన్షియల్గా బీసీ కాలనీలో కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, చాలా కొంచెం అవసరం ఉన్నాయి. తప్పకుండా ఈ 9 కోట్ల వర్క్స్ అయిపోయిన వెంటనే వెనువెంటనే మళ్ళీ ఒక 5 కోట్లకు కూడా ప్రపోజల్స్ తయారు చేసి పంపించడం జరుగుతూ ఉంది. మళ్ళీ 5 కోట్లు కూడా మంజూరు చేయించుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ మెయిన్ రోడ్కి సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కూడా పంపించడం జరిగింది. అదే ఆర్ఎన్బికి సంబంధించింది. రోడ్ వైడనింగ్ చేయడంలో భాగంగా ఇప్పటికే అక్కడ ఉన్న ఇండ్లను కూడా కొంచెం జరపడం జరిగింది. దానికి అనుగుణంగానే 5 కోట్ల 40 లక్షలతో ఇప్పటికే 7 కోట్ల వర్క్ అయిపోయింది. 7 కోట్లు సరిపోలే కాబట్టి మళ్ళీ 5 కోట్ల 40 లక్షలతో రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరిగింది. రెండు సైడ్ల మనకు డ్రైన్ కట్టుకుంటూ రోడ్ వేయడానికి, మధ్యలో డివైడర్ కూడా వీటితో చేయడం కోసం కూడా మరి తొందరలోనే వాటిని కూడా మంజూరు చేయించుకొని ఆల్రెడీ రివైజ్డ్ ఎస్టిమేషనే, అంటే శాంక్షన్ అయి ఉన్నది, డబ్బులు రావడమే ఆలస్యం. తొందరలోనే డివైడర్ కమ్ రోడ్ వైడనింగ్లో భాగంగా 2 డ్రైన్స్ కూడా కట్టుకోవడం జరుగుతుంది. మరి కొంతమంది ఈ పాండు చెరులకు, మన హనుమాన్ చెరులకు నీళ్ళు వెళ్తున్నాయి, మోరు నీళ్ళు వెళ్తున్నాయి కాబట్టి వాటిని డైవర్షన్ ఇవ్వమని కూడా కోరడం జరుగుతూ ఉంది. అదే దాంతోపాటు మల్లె చెరువుకు కూడా మనం ఒక డ్రైన్ కడతా ఉన్నాం, మల్లె చెరులకు పోకుండా. ఈ డ్రైనేజ్ వాటర్ అని మల్లె చెరులకు నీళ్ళన్నీ కలుషితం అయిపోతూ ఉన్నాయి. అటు కాకుండా హనుమాన్ చెరువు వేస్తే హనుమాన్ చెరువు కూడా కలుషితం అయిపోతూ ఉంది కాబట్టి మరి వేరొక ఉపాయం చూడమని చెప్పారు కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్లందరూ కూడా మరొకసారి వెళ్ళి దాన్ని కూడా డైవర్షన్ చేసి ఎక్కడికి వెళ్తే ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలని కూడా ఆలోచన చేస్తే డ్రైనేజ్ వాటర్ అంతా పక్కకి వెళ్ళిపోతాయి, లేదంటే చెర్లలకే నీళ్ళు వెళ్తూ ఉన్నాయి, అట్లా కూడా కలుషితం అవుతుంది నీళ్లు. అట్లా కాకుండా తప్పకుండా చూసే బాధ్యత మాది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి 300 ఇండ్లు కన్స్ట్రక్షన్ అయ్యి రెడీగా ఉండే, కానీ ఈ మధ్యలో థెఫ్ట్ అయింది. అంటే లోపల ఉన్న కరెంటు వైర్ అంతా, స్విచ్ల బోర్డులతో సహా కరెంటు వైర్లన్నీ కూడా దొంగతనం జరిగింది. అది ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయమని ఎస్ఐ గారికి, సిఐ గారికి చెప్పడం జరిగింది. తదనంతరం మరి గవర్నమెంట్ పరంగా కంపెన్సేట్ ఎట్లా చేయాలని చూసుకొని ఆ వైర్ ఫిట్టింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అయిన తర్వాత తప్పకుండా వాళ్ళకు కూడా అవి ఇల్లు ఇచ్చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు డిసెంబర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరి జాగాలలో వాళ్ళకు 3 లక్షల రూపాయలతో ఇల్లు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో కూడా కొంతమంది జాగా ఉంది రామాయణపేట పట్టణంలో, ఇల్లు లేదు, అట్లాంటి వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయలు ఇస్తాం. వాళ్ళు ఏమైనా కలుపుకొని కట్టుకుంటే వాళ్ళకు కూడా ఇల్లు అవుతుంది. తప్పకుండా మేము ఏవైతే మనం హామీ ఇచ్చినామో వాళ్ళకి ఇస్తాం.